इला कांग्रेस पार्टी परस्थित वीकू नि वीकू नूट धर्ना इला आड़ गांधी भवन राड़ इकल को तगलपेत इकान पैस्थित वाली अंत इला कांग्रेस पार्टी परस्थित अभी द्रोह चतलों इला अवनीति परल चतलों इला कांग्रेस पार्टी गुरी चपाले ओटकनेट के याबाई लक्षल रूपये लंचमू पटपगल रेवंत रेड्डी अंतका आ कांग्रेस पार्टी एंपी चपिं एवर कोमट रेड्डी वेंकट रेड्डी याबाई कोट्ल रूपायलु पीसीसी प्रेसिडेंट पदवी कोनुकुन्नाडु रेवंत रेड्डी कोमट रेड्डी वेंकट रेड्डी चेप्पिंडु अंटे निजंगा कांग्रेस पार्टी इयाल अन्नदेवरु अन्नदि ओक एंपी तीसुकुन्न इच्चिंदि इंकोक एंपी अनि आरोपण चेसिंडु ओकवेळ राहुल गांधी गारु रेवंत रेड्डी गारु याबाई कोट्लु इच्चिंदि निजमैते एवरिकिच्चिंद्रो बयट पेट्टालि లేదు 50 కోట్లు ఇచ్చింది నిజం కాకపోతే ఆ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద చర్య తీసుకోవాలి అంటే దీని బట్టి ఏమర్థమవుతుంది ఆయన మీద చర్య తీసుకోరు ఈయన మీద ఎవరికి డబ్బులు ఇచ్చిందో చెప్పరు అంటే దీని బట్టి అర్థమయ్యేది ఏందంటే ఇయాల చెప్పింది నిజమే అని చెప్పి అర్థమైతా ఉంది ఇద్దరికి టికెట్లు ఇచ్చింది ఇప్పుడు అంటే 50 కోట్లు పెట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి కొనుక్కున్నాడు ఇయాల కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు 5 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నారు 10 ఎకరాల భూమికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకున్నారు అంటున్నారు అంటే ఇటువంటి నేతల చేతుల్లో ఇయాల ఈ ప్రభుత్వం గాని రాష్ట్రం గాని పోతే ఉంటదా అంటే ఓటు నోటు కేసులో దొరికిండు 50 కోట్లు వేసి పదవులు కొనుక్కున్నారు 5 కోట్లకు టికెట్లు అమ్ముకుంటున్నారు ఇటువంటి వాళ్ళ చేతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి వారి పట్ల మనం ప్రజలు జాగృతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇయాల వాళ్ళ పరిస్థితి ఏందంటే మనుషులు లేరు సగం సీట్ల కాంగ్రెస్ పార్టీకి మనుషులు లేరు అందుకే ఇయాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పక్క పార్టీల దిక్కు చూసే పరిస్థితి ఉన్నది రిజెక్టెడ్ క్యాండిడేట్లతోని ఇయాల కాంగ్రెస్ పార్టీ గోడౌన్ నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళు రేపు గెలిచేది లేదు వాళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైంది తాపకొక్కడు మాట్లాడతాడు ఏదో కామరెడ్డిలో పోటీ చేస్తా నేను సిద్దిపేటలో చేస్తా నేను సిరిసిల్లలో చేస్తా అని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతున్నారు అసలు మీరు మీ ఊర్లోనే మీరు గెలవలే మీ ఊర్లో మీరు గెలవలే కానీ వీడు వచ్చాట కేసీఆర్ మీద పోటీ చేస్తారట సిరిసిల్లలో పోటీ చేస్తారట సిద్దిపేట కాడ పోటీ చేస్తారట పోటీ చేస్తా అన్నది ఎవరే నల్లగొండల ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చాట ఇక్కడ పోటీ చేస్తారట కొడంగల్ ఓడిపోయిన రేవంత్ రెడ్డిట మన కేసీఆర్ మీద పోటీ చేస్తారట మునుగోడులో ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డిట నా మీద పోటీ చేస్తారట మీరు ఎనికడి కదా సామెతుంది చూడు కూటరౌద్ది అనేవాడు ఏటరౌద్దిస్తారట మీరు మీ నియోజకవర్గంలో గెలవ శాతగాని వాళ్ళు మీరు వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే మీకు అభ్యర్థులు దిక్కులేక ఇక్కడ ఎవడు పోటీ చేసేవాడు లేక మీరు వస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు ఇవాళ మా కార్యకర్తలకు నాకు దండం పెట్టి మీకు చెప్పేది ఒక్కటే మన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉన్నది కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక విశ్వాసం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నాటకం ఒక నయవంచన మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మానిఫెస్టోలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే పగటి పూట 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు 9 గంటలు కాదు కదా 3 గంటల కరెంట్ కూడా ఇయ్యలే ఇదే కాంగ్రెస్ పార్టీ తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మా గిరిజన సోదర సోదరీమణులను మోసం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 6 కిలోల బియ్యం ఇస్తామని ఇయ్యకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అందువల్ల కార్యకర్తలు ఇలా మన కేసీఆర్ అంటే ఒక నమ్మకం ఎందుకు ఈ మాట అంటున్నా రానే రాదన్న తెలంగాణ మరి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిపెట్టింది మన కేసీఆర్ ఆనాడు 200 పెన్షన్ను 2000 చేస్తా అంటే ఇచ్చి చూపింది మన కేసీఆర్